గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడ్ న్యూస్ పేపర్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై నాలుగు గంటలలో ముప్పై తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి కర్నూలు గుంటూరు జిల్లాలలో ఉధృతి ఎక్కువగా ఉంటుంది రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పాతిక లక్షల పైమాటే ఇంకా అదుపులోకి రాని కరోనా వైరస్ బ్రిటన్లో తాజాగా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది ఈ వైరస్ ద్వారా మృతి చెందారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆదాయము ఏప్రిల్ తొలి అర్ధభాగంలో భాగంలో డెబ్భై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది అదే గత ఏడాది ఈ రోజులలో వచ్చిన ఆదాయం పదహారు వందల కోట్ల రూపాయలు ఏపీలో నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు కర్నూలు గుంటూరు కృష్ణా నెల్లూరులలో మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు దేశంలో పంతొమ్మిది వేలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి వైకాపా ఎమ్మెల్యేల వల్లే అక్కడ కరోనా సోకిందంటున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కరోనా ప్రబలడానికి వైకాపా ఎమ్మెల్యేలే కారణమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే ట్రాక్టర్లు మనుషులను పెట్టి పోలీసులు అధికారుల సహకారంతో ఊరేగింపు చేశారు ఆ రోజు అందులో పాల్గొన్న అధికారులలో పదమూడు మందికి కరోనా పాజిటివ్ అని వచ్చింది దానికి బాధ్యులెవరు అని నిలదీశారు మంగళవారం చంద్రబాబు నాయుడు జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు ట్రంప్ నిర్ణయం అమెరికా పౌరుల ఉద్యోగాలను పరిరక్షించేందుకు దేశంపై కరోనా వైరస్ చేస్తున్న అదృశ్య దాడిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల వలసలను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు కరోనాపై వృద్ధురాలు విజయం సాధించింది కరోనా అంటేనే అందరూ వణికిపోతున్న వేళ ఎనభై ఐదేళ్ల వృద్ధురాలు ఆమె మనవడు ఆ వ్యాధిని జయించారు కానీ ఆ వృద్ధురాలు కొడుకు మాత్రం ఆ వ్యాధితో మరణించాడు అదే కరోనా వైరస్ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు తమ పిల్లలను ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకే ప్రభుత్వం కల్పించింది ఈ మేరకు మంగళవారం రాత్రి పదకొండున్నర గంటలకు ఉత్తర్వులు జారీ చేసింది జనాభా తక్కువైనా సరే కరోనా కేసులు ఎక్కువగానే వస్తున్నాయి పల్లె ప్రాంతాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది ర్యాపిడ్ కిట్ పరీక్షలలో భారీగా ఫలితాలలో తేడాలు వస్తున్నాయి రెండు రోజులు వాటిని ఆపండి రాష్ట్రాలకు ఐసీఎంఆర్ సూచించింది తెలంగాణ రాష్ట్రంలోని యాభై ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి వీటిలో సూర్యాపేట జిల్లాలలోనే అత్యధికంగా ఇరవై ఆరు మందిలో కరోనా నిర్ధారణ అయ్యింది ఉత్తర కొరియాలో కలకలం కిమ్కి ఏమైంది అధినేత ఆరోగ్యంపై గుప్పమన్న వార్తలు బ్రెయిన్ డెడ్ అయ్యారన్న అమెరికా మీడియా వర్గాలు అలాంటి సంకేతాలు లేవంటున్న దక్షిణ కొరియా అమెరికాతో డి అంటే డి అంటూ అణ్వాయుధాలను పోగేసుకున్న ఉత్తర కొరియాలో అస్థిరత అవాంఛనీయం ఏర్పడింది కిమ్కి ఏదైనా జరిగితే నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టాలన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది లాక్డౌన్పై ప్రపంచమంతా తర్జనాభర్జనలు పడుతుంది భారత్ను గమనిస్తున్న ఇతర దేశాలు షరతులపై పలుచోట్ల మే మూడున సమీక్షలు విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకి కోపం అన్నట్లుగా ఉంది ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితి ఆంక్షలను సడలిస్తే మహమ్మారి విజృంభణకు గేట్లు ఎత్తేస్తున్నట్లు అవుతుంది ఒకవైపు డబ్ల్యూహెచ్ఓ అధికారులు ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎత్తకుండా ఉంటే ప్రపంచం మరింతగా మాధ్యమంలోకి జారిపోతుంది పేదల జీవితాలు ఇంకా దుర్భరంగా మారతాయని నిరుద్యోగం తాండవిస్తుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు జర్మనీలో మే నాలుగు నుంచి పాఠశాలలు తెరవనున్నారు యూరప్లో కీలక దేశమైన జర్మనీ భారత్ తరహాలోనే ఈ నెల ఇరవై నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చింది తక్కువ విస్తీర్ణంలో ఉండే దుకాణాలు కార్ల డీలర్షిప్లు సైకిళ్ళు పుస్తకాల దుకాణాలు తెరవనుంది మే నాలుగు నుంచి పాక్షికంగా పాఠశాలలన్నీ ప్రారంభించబోతున్నారు జర్మనీలో బ్రిటన్లో సడలింపు ఆలోచనే లేదు దేశంలో వైరస్ తిరిగాక మార్చ్ ఇరవై మూడున ప్రధాని బోరిస్ జాన్సన్ను మూడు వారాలు లాక్డౌన్ విధించారు టర్కీలో కరోనా మహమ్మారిపై టర్కీ కొంచెం ఆలస్యంగా అయిన విభిన్న చర్యలు చేపట్టింది ఇరవై ఏళ్లలోపు అరవై ఐదు ఏళ్ళ పైబడిన వారు బయటికి రాకుండా నిబంధనలు విధించింది స్పెయిన్లో ఈ నెల పదమూడు నుంచి పలు పరిశ్రమలు నిర్మాణ రంగం పనులకు ఆమోదం తెలిపారు దాదాపు నలభై లక్షల మంది పనుల్లో చేరారు ప్రజలకు పోలీసులు కోటి మాస్కులను అందజేశారు నడక లేదంటే సైకిల్పై వెళ్లాలని ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నారు ఇరాన్లో రాకపోకలు షురు రాజధాని బెహ్రన్లో తక్కువ రిస్క్ ఉన్న పలు వ్యాపారాలు పరిశ్రమలు గోదాములను ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభించనున్నారు ఇరాన్లో